शुक्लांबर धरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजानन महर्निशम् अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। हं हंसाय नमोस्तुते रुचिर पक्षच्चन्न भूद्यौ स्थिति ह्रीं हृश्चंद्रमसदार्द्रम साधु सुषमाकृण्णव्य काव्याकृति श्रीं हेलायित सर्वसृष्टि तनुजार्चर्वग्रमेघाकृति ओं हैरण्यमयाकृति निखिल बंधु नरसिंह प्रभु। పెద్దలందరికీ నమస్కారం। సుప్రసన్న సాహిత్య వివేచన 40వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తుంది భారత భారతి అక్షరార్చన వాక్స్తరి సమూహం। ఈరోజు సుప్రసన్న గారి దర్పణం కావ్యంపైన తన సమర్పణ అన్నయ్య సమర్పణ సారీ సమర్పణ మారింది కదా సరే సమర్పణ కావ్యంపైన పెద్దలు శ్రీ డాక్టర్ గుమ్మనగాలి బాలశ్రీనివాస మూర్తి గారు తన ప్రసంగాన్ని ఇస్తారు వారిని ప్రసంగించాల్సిందిగా ప్రార్థిస్తున్నా। సభకు నమస్కారం। కార్యక్రమానికి అక్షరార్చన కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్య రంగ ప్రముఖులు రచయితలు విమర్శకులు సహృదయులు పెద్దలు అందరికీ సవినయంగా నమస్కరిస్తూ ఇది ఈ క్రమంలో నా 3వ ప్రసంగం। వాస్తవానికి పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారి ఆదేశం ప్రకారం నేను ఈ రోజు భావుక సీమ మీద ప్రసంగించవలసింది। అయితే చిత్రమేమిటి అంటే భావుక సీమను చదివి దానికి సంబంధించిన నోట్స్ అన్ని రాసి పెట్టుకున్న తర్వాత మొన్న సాయంత్రం వెతుకుతూ ఉంటే ఆ పుస్తకం నాకు దొరకలేదు మా ఇంట్లో। ఆ వెంటనే నేను గిరిజా మనోహర్ బాబు గారికి మెసేజ్ పెట్టినాను, అయ్యా దొరకడం లేదు కనుక నోట్స్ లేకుండా మాట్లాడడం నాకు సాధ్యం కాదు కనుక సుప్రసన్న గారి మరొక రచన సమర్పణ మీద మాట్లాడేందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని। వెంటనే వారు ఓకే అన్నారు। ఇక్కడ నేను సుప్రసన్న గారి సమర్పణ అన్న ఈ వ్యాస సంకలనం మీద ఒక అరగంట పాటు మాట్లాడేటందుకు నేను మీ ముందుకు వస్తున్నాను। ఈ పుస్తకం వెలువడినటువంటి ఆ క్షణాలు ఆ సందర్భం 16 సంవత్సరాల క్రితం ఇంకా నా కళ్ళ ముందు కనబడదు। సుందర విజ్ఞాన కేంద్రం వేదికగా అప్పుడు రెండు పుస్తకాల ఆవిష్కరణ సుప్రసన్న గారి రెండు రచనల ఆవిష్కరణ జరిగింది। ఒకటేమో దర్పణం రెండవదేమో సమర్పణం। ఆ కార్యక్రమానికి సుప్రసన్న గారికి నాకు నాలాంటి చాలా మందికి సాక్షాత్ భగవత్ స్వరూపులైన సద్గురు శివానందమూర్తి గారు చేశారు। అట్లాగే కుర్తాళం పీఠాధిపతి పూర్వాశ్రమంలో సుప్రసిద్ధ కవి అవధాని సాహిత్య విమర్శకులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు అప్పటికి సిద్ధేశ్వరానంద స్వామి వారు కుర్తాళం పీఠాధిపతిగా ఉన్నారు వారు వచ్చారు। మా గురుగారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా చాలామంది సాహితీవేత్తలు ఉన్న ఆ సభలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను। చాలా వైభవంగా జరిగినటువంటి ఆవిష్కరణ సభ అది 2004వ సంవత్సరం। అంటే నాతో ఈ ఆవిష్కరణ కంటే ఒక 2 నెలల ముందే సుప్రసన్న గారు నాతో అన్నారు, ఇటీవలి కాలంలో నా వ్యాసాల ప్రచురణ జరుగుతున్నది, అది అనూహ్యంగా జరుగుతున్నది, గురుదేవుల యొక్క మృదువైన ఆత్మీయమైన వాత్సల్యపూరితమైన స్పర్శ
ఏర్పడిన తర్వాత గురుదేవులు చూపించిన బాటలోనే జీవితం నడుస్తూ ఉంటుంది. అందులో మన ప్రమేయం అంటూ ఏమీ ఉండదు. అందుకు ఉదాహరణ, ఎప్పుడెప్పుడో నేను రాసిన వ్యాసాలు రెండు సంపుటాలుగా ఇప్పుడు రావడం అన్నారు. అవే దర్పణం మరియు సమర్పణ. ఇక సమర్పణ విషయానికి వచ్చినప్పుడు నేను ఈరోజు ప్రధానంగా సుప్రసన్న గారు తమ వ్యాసాలలో చూపించినటువంటి గొప్ప భాషా విన్యాసం, మరొక మాటలో చెప్పాలంటే భావుకతతో కూడిన విమర్శ, ఇంకా చెప్పాలంటే లాలిత్యంతో కూడిన అభివ్యక్తి ఎట్లా ఉంది వివిధ వ్యాసాలలో అని చెప్పడం, అందుకోసమే ఈ ప్రసంగ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నానని మీకు మనవి చేస్తున్నాను. ఒక ఈ వ్యాసాల గురించి, సమర్పణ వ్యాసాల గురించి ఒకసారి సమీక్షించుకున్నట్టయితే, ఇవి ఏదో ఒక చట్రంలో రాసినవి కావు. ఉదాహరణకు సుప్రసన్న గారు ముందు మాటలు, పీఠికలు ఇవన్నీ కలిపి ఒక దగ్గర సంకలనంగా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. లేదా ఒక పూర్తిగా ఒకే అంశాన్ని ఏర్పాటు చేసుకొని రాసినవి కావు, లేదా ఒక సంవత్సరంలో రాసినవి కావు. ఈ వ్యాసాలలో 1970ల నుంచి 2004 వరకు, అంటే ఈ పుస్తకం అచ్చు వచ్చే వరకు వచ్చిన దాదాపు 3 దశాబ్దాలకు సంబంధించిన వ్యాసాలు. వ్యాసాలలో కొన్ని చిన్న వ్యాసాలు, కొన్ని కొంత విస్తరించిన వ్యాసాలు, 1-2 మాత్రమే చాలా విస్తారంగా పరచుకున్నటువంటి వ్యాసాలు. వీటిలో కొన్ని అభినందన వ్యాసాలు ఉన్నాయి, కొన్నేమో కాలికమైన వ్యాసాలు ఉన్నాయి, కొన్నేమో నివాళి వ్యాసాలు ఉన్నాయి, కొన్నేమో అంశాలకు సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి. ఇదే సమర్పణ. దీన్ని సుప్రసన్న గారు తన చిరకాల మిత్రులు, చాలా సందర్భాల్లో వారు నాతో మాట్లాడిన సందర్భాలలో తరచుగా ఆ మిత్రుల పేరు వస్తుంటుంది. వారు ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సమ్రాట్ నేరళ్ళ వేణుమాధవ్ గారికి అంకితమిస్తూ చాలా ఉదాత్తమైన రీతిలో గొప్ప పద్యాలు 4 ఇక్కడ రాయడం మనకు కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక అంశాన్ని ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను, ప్రముఖంగా ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన అనుభవాలు జ్ఞాపకాలను అన్న వారి చిరస్మరణీయమైన ఆత్మకథను ఈ మధ్య కాలంలో చదువుతుంది. 3 రోజుల క్రితం నేను చదువుతున్న భాగంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన ఒక అభిప్రాయ ప్రకటన కనిపించింది. ఏమిటి అనంటే, సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కవిత్వం మీద, కవిత్వము కాని పద్యాల మీద నిర్దిష్టమైన ఖచ్చితమైన మొహమాటం లేని అభిప్రాయాలు. ఆయన అభిప్రాయం ప్రకారం పద్యాలన్నీ కవిత్వం కాదు, ఎస్ బ్రాడర్ ప్రిన్సిపల్ నిజమే అంటూ ఆయన అంటారు, గొప్ప కవిత్వం రాయడం ఎంత కష్టమో మంచి వచనాన్ని రాయడం కూడా అంతే కష్టం, అంతకంటే కూడా కష్టమన్న అభిప్రాయం మనకు చూచాయగా వారి మాటలలో కనిపిస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నది వచనం అని అంటే కథలలోనో నాటకాలలోనో నవలలలోనో తీసుకుంటున్న వచనం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది శుద్ధ వచనం, ప్యూర్ ప్రోజ్. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టుగా ప్యూర్ ప్రోజ్ను అందంగా రాయడం చాలా కష్టం. తెలుగులో అనేక మంది నవల రచయితలు ఉన్నారు, కొన్ని 100ల మంది కథా రచయితలు ఉన్నారు, కొన్ని 12 నాటక రచయితలు ఉన్నారు, కానీ అచ్చమైన అందమైన వచనాన్ని రాసిన వారు వీరు అని చెప్పగలిగిన వారు చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళతో పోల్చినట్టు కనిపిస్తారు. ఒక ఆచంట జానకిరామ్, ఒక తిరుమల రామచంద్ర, ఒక నండూరు రామ్మోహన్ రావు, ఒక సామల సదాశివ, ఒక జి కృష్ణ, ఇట్లా ఒక ఈ క్రమం చాలా సంక్షిప్తంగానే ముగుస్తూ ఉంటుంది. దీంట్లో చేరే ఒక గొప్ప విమర్శకులు మనకు సుప్రసన్న గారు అని చెప్పడం
ఇక్కడ నా ఉద్దేశం ఇది అందరికీ తెలిసిందే, సమర్పణ ద్వారా మరొకసారి ఈ అంశాన్ని నేను ప్రస్తావించడం సమీక్షించడం ఇక్కడ నా ఉద్దేశం. ఇక్కడ నేను సుప్రసన్న గారు రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి కనుక ఇవి ఒక ప్రసంగంలో సరిపోదు. పైగా ఈరోజు నా ప్రసంగంలో వ్యాసాలలోని ఎక్కువగా ఉటంకింపులు ఉంటే అన్యదా భావించకూడదని నేను పెద్దలందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకునంటే సుప్రసన్న గారి శైలి ఇంత చక్కగా ఉంటుంది, వారు రాసినటువంటి సాహిత్య విమర్శలోని ఈ పరిమళం ఇట్లా వస్తుంది, భావుక పరిమళం అని చెప్పాలి కనుక తప్పకుండా ఉటంకింపులు అవసరం. కనుక నేను ఉటంకింపులతో నా సంక్షిప్తమైన ప్రసంగాన్ని కొనసాగిస్తానని మరోసారి మనవి చేస్తున్నాను. ఇక్కడ చేకూరు రామారావు గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. చేకూరు రామారావు గారు కూడా శుద్ధ వచనం, ప్యూర్ ప్రోజ్ గురించి చాలా ఆరాట పడిన విమర్శకుడు. ఆయన ఏమంటాడనంటే అత్యంత కృత్రిమంగా అత్యంత కృతకమైన ఆలంకారికతతో రాసే వచనం ఏమాత్రం బాగుండదు, చాలా సహజంగా ఉండాలి. ఎవరు అన్నారు, చేకూరు రామారావు గారు మీరు డైరీ రాసుకున్నంత సులువుగా సాహిత్య విమర్శ రాస్తారు అని. అంటే రామారావు గారు ఏమి బాధపడలే, అవునండి నేను డైరీ రాసుకున్నంత ఈజీగానే సాహిత్య విమర్శ కూడా రాస్తాను అని తాను రాస్తున్నటువంటి విధానాన్ని సమర్థించుకున్నారు. అంటూ ఏమంటారనంటే చాలా సహజంగా ఉండాలి, చాలా ఆత్మీయంగా ఉండాలి, కృతకంగా ఉండొద్దు ఆలంకారికత అన్నదానికి పూర్తిగా మనకు నిదర్శనంగా నిలిచే వ్యాసాలు సుప్రసన్న గారిలో కనిపిస్తాయి. తర్వాత ఏదైనా ఒక తాను విమర్శించాలి అని అనుకున్న అంశాన్ని ధ్వనిపూర్వకంగా చెప్పడంలో సుప్రసన్న గారు తమ వ్యాసాల్లోని వాక్య విన్యాసాన్ని బాగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఆయన రచించగలిగారు. చాలా వ్యాసాలలో అది మనకు కనిపిస్తుంది, నేను ఒకటి రెండు సందర్భాలు మీకు చెప్తాను. తర్వాత సుప్రసన్న గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాసిన విరాట్ పురుషుడు అన్న వ్యాసం అద్భుతమైన వ్యాసం. ఇది ఈ సాహిత్యకారుల యొక్క కవిత్వ జీవితాన్ని గురించి రాసే వ్యాసాలు చాలా మంది ఎంత గొప్పవారు పేరున్నవారు రాసిన వ్యాసాల్లో కొంత ఒక మొనాటని కనిపిస్తూ ఉంటుంది. ఫలానా రచన చేశారు, ఫలానా దగ్గర జన్మించారు, ఫలానా రచనను ఫలానా వారు ప్రశంసించారు, ఫలానా వారు విమర్శించారు, ఈ రచనలో ఇది ఉంది, ఈయనకి ఇన్ని పురస్కారాలు వచ్చినాయి, ఈయన ఫలానా సంవత్సరంలో మరణించారు, ఇంతే. ఇది దీంతో ఇదొక మొనాటని, ఇది అన్నిట్లలోనూ ఇదే ఒక సారం వేరుంటుంది కానీ రూపం ఇట్లాగే ఉంటుంది. కానీ ప్రతిభావంతులైన సుప్రసన్న గారు లాంటి వాళ్ళు రాసినటువంటి ఈ వ్యాసాలలో దానికి భిన్నంగా ఉంటుంది. భిన్నత్వానికి కారణం అంశం అదే, కానీ అంశాన్ని చెప్పే తీరులో ఉన్న కొత్తది. అంటే జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, అనుభవాలకు సంబంధించిన అంశాలు కూడా కొత్తదనంతో చెప్పవచ్చునా అంటే నిబద్ధత కానీ ప్రతిభ కానీ అంకిత భావం కానీ ఉన్నట్టయితే, కొత్తగా చెప్పాలి అన్న ఊహ ఉన్నట్టయితే చెప్పవచ్చు. ఇటువంటి వ్యాసం సుప్రసన్న గారు ఇటువంటి వ్యాసాలను చాలా చాలా అద్భుతంగా రాస్తారు. నాకు ఇప్పుడు నేను చెప్పబోయే వ్యాసంతో పాటు మరొక వ్యాసాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈశ్వర్ మానవ సేవలో ఈశ్వరుడు అని సద్గురు శివానందమూర్తి మహోదయుల గురించి కొంతమంది వ్యాసరచయితలతో పేరు లేకుండా ఒక పుస్తకాన్ని చాలా కాలం క్రితం ప్రచురించడం జరిగింది. దాంట్లో ఒక వ్యాసం తప్పకుండా సుప్రసన్న గారే రాసింది అని నేను ఊహించి వారితో ఇది మీరు రాసింది కదా అని అడిగాను. అవును నేనే రాశాను అని వారు చెప్పారు. పేరు లేవు వ్యాసరచయితలకి. ఆ వ్యాసం మొత్తం కూడా మనకు ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి దగ్గర ఒక వసంత కాలంలో ప్రకృతి ఎంత చక్కగా ఉంటుందో వారు పరిచయం చేసే ఆ వాక్యాల తీరు, ఆ వ్యక్తుల గురించి, వారెంత గొప్ప వ్యక్తులైనా వారి గురించి అంత చక్కగా ఉంటుంది. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి సుప్రసన్న గారు రాసిన వ్యాసం బాగా కదిలించే వ్యాసం. చాలా అంతరాంతరాల్లో నుంచి ఆ అభిప్రాయం ప్రకటితమవుతుంటే అది అక్షరాలుగా రూపుదిద్దుకున్నటువంటి తీరు మనకు ఈ వ్యాసంలో కనిపిస్తుంది. విరాట్ పురుషుడు అన్నది ఆ వ్యాసం యొక్క దాని టైటిల్. దాని ప్రారంభం, జీవితం ఒక సుదీర్ఘ యాత్ర, నిరంతర అన్వేషణ, ఒక అభ్యాసం, అపరిపూర్ణత నుంచి పరిపూర్ణత వైపుగా చేసే ప్రయాణం. ఈ పరిమిత జీవితానికి అపరిమితమైన శక్తిని కలిగించేది, వెలుగును విస్తరింపజేసేది, విలువను కలిగించేది
మహాపురుష సందర్శనం. ఆ మహాపురుషుడు గురువు కావచ్చు, ప్రాణదాత కావచ్చు, జీవన పరమార్థాన్ని దిప్పి చెప్పే వ్యాఖ్యాత కావచ్చు. ఒక ఆశ్చర్యం కలిగించే ప్రభావ పరిధిలో నీ చైతన్యాన్ని పరిపాలించే ప్రభువు కావచ్చు, తాత్వికుడు కావచ్చు, సాత్వికుడు కావచ్చు, కవియో కళాకారుడో శిల్పియో గాయకుడో కావచ్చు, యోగి కావచ్చు, ఎవరైనా ఒక విలక్షణమైన శక్తి స్పందన చేత సన్నిహితుడైన వాణి పాత్రతను బట్టి ఊర్ధ్వముఖంగా దివ్యముఖంగా పరిణమింపజేసేవాడై అతని జీవన రథానికి సారథి అవుతాడు. ఇది సుప్రసన్న గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెబుతూ ఈ వాక్యం ఎంత చక్కగా ఉంది. ఆ మహాపురుషుని నిర్యాణం తర్వాత 25 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఆ వ్యక్తిత్వంలోని మణిభంగ దీప్తులు ఇంకా ప్రకాశిస్తూనే ఉండడం ఎంత అద్భుతమైన అంశమో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు సుప్రసన్న గారి యావత్ సాహితీ జీవితంపై ప్రగాఢమైన ప్రభావాన్ని వేసిన సంగతి సాహితీ లోకానికి అందరికీ తెలిసిందే. దాని గురించి సుప్రసన్న గారు ఒక్క వాక్యంలో, నా ప్రపంచంలో ఆయన ఒక మిన్నుల వాన, తేనెల మబ్బు, తట్టుకోలేని తుఫాను. నా ప్రపంచంలో ఆయన ఒక మిన్నుల వాన, తేనెల మబ్బు, తట్టుకోలేని తుఫాను అని అంటూ సుప్రసన్న గారు ఆ కాలంలో సత్యనారాయణ గారు, విశ్వనాథ వెంకటేశ్వరులు గారు ఇద్దరు వరంగల్లులో జట్కా బండిపై వెళ్తూ ఉంటుంటే, వీళ్ళు నడిచిపోతుంటే వాళ్ళిద్దరిని సుప్రసన్న గారు చూసినప్పుడట వారు ఇంద్రా వరుణుల్లా కనిపించారు అని రాస్తారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు బాగా ప్రశంసించిన పండితుడు వారి తమ్ముడు వెంకటేశ్వరులు గారు. వెంకటేశ్వరులు గారి నీడలో నేను పద్య విద్యాభ్యాసం చేశాను. అప్పటికి నేను రాసిన పద్యాలన్నీ చూసి ఏది ఏమైనా లోకంలోని వ్యక్తిని పొగిడే పద్యాలు వ్రాయవద్దు అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ మార్గదర్శకంగా రూపొందింది అంటారు సుప్రసన్న గారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసంగాలు తొలి సందర్భంలో వినడాని గురించి చెప్తూ సుప్రసన్న గారు అద్భుతమైన వాక్యం అండి, నాకు ఆశ్చర్యం ఆనందం రెండు కలిగించిన వాక్యం ఏమిటనంటే, అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకోవడం, ఆయన చేసే ప్రసంగాలకు శ్రోతగా ఉండడం గొప్ప. తొలిసారి విమాన ప్రయాణం చేసినంత విస్మయకర భావన అంటారు. తర్వాత ఒకసారి సంపత్ కుమార్ గారు, తర్వాత మాకు డిగ్రీలో తెలుగు పాఠాలు చెప్పిన గురుగారు అయిన వాళ్ళు హరీంద్రబాబు గారు, వీరందరూ విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకునేందుకు విజయవాడకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకునేందుకు చేసిన యాత్రనట సుప్రసన్న గారికి ఎట్లా ఉందట అంటే, ఆ యాత్ర మాకు ఒక అరుణాచల శిఖరాన్ని, మీనాక్షి దేవాలయాన్ని చూచి వచ్చినంత గొప్ప అనుభవం అంటున్నారు సుప్రసన్న గారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రశంసలు చాలా చిన్న వయసులోనే పొందడం సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు ఇద్దరి వారి ప్రతిభకు నిదర్శనం, వారి అదృష్టం కూడా. ఆ సంఘటనను ఒకసారి చెప్తూ సుప్రసన్న గారు, కరీంనగరంలో 1955 మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలలో విశ్వనాథ షష్ఠి పూర్తి జరిగింది అత్యంత వైభవంగా. వారిని గురించి నేను రాసిన పద్యాలను విడిదిలో మా మాస్టారు వెంకటేశ్వరులు గారికి నేను వినిపిస్తున్నాను. పక్క గదిలో మేల్కొని ఉన్నారేమో, విశ్వనాథ వారు వాటిని వింటున్నారు. ఒక పద్యంలో తార్తీయమూర్తి అనే ప్రయోగం ఉన్నది. ఆ ప్రౌఢ ప్రయోగానికి మెప్పుగా అక్కడి నుంచే అని దీర్ఘంగా పలికారు. తర్వాత ఆ పద్యంలో 1వ 2వ ఆనందలహరి అంకితంలో చోటు చేసుకున్నాయి. అంటే 1956 నాటికే సుప్రసన్న గారు రచించిన పద్యం విశ్వనాథ వారి ప్రశంసలు పొందిన తీరు మనకి ఇక్కడ ఈ అనుభవంలో తెలుస్తున్నది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని గురించి చెప్తూ వారి అలవాట్లను కూడా ఈ వ్యాసంలో చాలా చక్కగా పొందుపరిచారు సుప్రసన్న గారు. చాలా విలువైన వ్యాసం. సత్యనారాయణ గారికి ఒక అలవాటు మొదటి నుంచి ఉన్నది, ఇంటికి వచ్చిన వారికి తత్కాలంలో రాస్తూ ఉన్న రచన తప్పకుండా వినిపించడం అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభ ఎంతో గొప్పది అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రతిభలో రకరకాలైనటువంటి ముఖాలు ఉన్నాయి. ఇవి అనేక మంది అనుభవాల ద్వారా, తుమ్మపూడి కోటీశ్వరరావు గారు కొన్ని అనుభవాలు చెప్తారు, జువాడి గౌతమరావు గారు కొన్ని అనుభవాలు చెప్తారు, ధూళిపాల శ్రీరామూర్తి గారు కొన్ని అనుభవాలు చెప్తారు, అట్లాగే
సుప్రసన్న గారు చెప్పిన అనుభవం ఇది ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒకసారి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కల్పవృక్షంలో యుద్ధకాండ సాగుతున్నది. నాగపాష బంధం నుంచి శ్రీ రామలక్ష్మణులు విముక్తులయ్యే ఘట్టం. ప్రయాణంలో 20 పద్యాలు ధారణ చేసి వచ్చారు. శ్రీ పిసుపాటి రమణయ్య గారింట్లో చేరి సేదతీరిన తర్వాత పద్యాలన్నింటినీ కాగితం మీద పెట్టారు, మాకు వినిపించారు. అప్పుడు అనిపించింది, మనం ఏ వేదవ్యాసుడినో భవభూతినో చూడలేదని బెంగపడనక్కర్లేదని, మన ఎదుట ఈ సరస్వతి విభూతి సజీవంగా సంచరిస్తున్నదని. అద్భుతం. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా గొప్ప వక్త అని వారి ప్రసంగాలు విన్నవారు చెప్పగా మా తరం వారు విన్నాం, వారు చాలా గొప్ప గొప్ప వక్త అన్నది ఆ ప్రసంగాలు విన్నవాళ్లకు అనుభూతమైన అంశము. అయితే సుప్రసన్న గారు ఆ ప్రసంగాల గురించి ఒక్క వాక్యంలో ఎంత చక్కగా చెప్పారు. ఆయన ప్రసంగించేటప్పుడు ప్రాణమయ ప్రపంచం, ఉద్వేగాల సంపుటి సమగ్రంగా మేల్కొని ఉండేది అని. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారికి సంబంధించిన అనేక విశేషాలను రాసిన ఈ వ్యాసంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని తమ గురువులుగా భావించారు అని చెప్పిన ఒక కొత్త అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది జయంతి పత్రికలో 2003 సెప్టెంబర్లో ప్రచురణ పొందిన వ్యాసం. అట్లాగే ఒక్క పిలుపు లేదు అయోధ్య నుండి లాంటి వ్యాసాలు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని గురించి చెప్పేవి. ఇక చాలా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు చేకూర్ రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యము, వారితో ఉన్నటువంటి చిన్ననాటి నుంచి వారితో ఉన్న ఒక స్నేహము, వారి భావజాలాలు ఎట్లా ఉన్నా అభిప్రాయాలు ఏమైనప్పటికీ ఆ స్నేహం అట్లాగే ప్రగాఢంగా ఒక 5-6 దశాబ్దుల కాలం పాటు నిలిచిపోయిన తీరు చాలా గొప్పది. సుప్రసన్న గారు చాలా సందర్భాలలో చేరా గారి ఒక సునిశ్చితమైనటువంటి వీక్షణాన్ని చాలా చక్కగా ప్రత్యేకమైన దృక్పథంతో సాహిత్యాన్ని అధ్యయనం చేసే తీరును సుప్రసన్న గారు చాలాసార్లు నాతో ఎప్పుడైనా సంభాషణ చేసిన సందర్భాల్లో చెప్పడం ఉంది. చేకూరు రామారావు గారి గురించి రాస్తూ విమర్శ పరిధులను విస్తృతపరిచిన చేరా అన్న ఒక వ్యాసం చాలా చక్కగా చేరా గారి గురించిన గొప్పతనాన్ని గురించి, చేరా గారి ప్రతిభను గురించి చక్కగా ఎక్కడా ఎటువంటి కాఠిన్యం లేకుండా చాలా చక్కని వ్యాసం రాస్తూ నేను వారి గురించి చెప్పిన అంశాలు ముందు చెప్తాను. ఇప్పుడు చిట్ట చివరి వ్యాసంలో చివరి వాక్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇదివరకే నేను చెప్పాను ఏమిటి అంటే, అప్పుడప్పుడు వారు ధ్వనిపూర్వకంగా తాము అనుకున్న విమర్శను తాము రాసిన వాక్యాల ద్వారా సాధించగలుగుతారు. అది అక్కడ ఒక చమత్కారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం నేను 1-2 చదువుతాను, చూడండి. రూపం గాని భావం గాని సిద్ధాంతం గాని మరొకటి గాని చేర తన్ను తాను అన్ని వైపులా పెంచుకుంటూ పోవడానికి అడ్డం కాలేదు. విరసం వారి ధూమ్ర గగన తలంలో చేరా వంటి శీతల నీల మేఘాలు కురిసి ఉండకపోతే సాహిత్య విమర్శలో ఈనాటి సౌహార్ద శరత్కాలం వచ్చి ఉండేదా అని నా అనుమానం. మళ్ళీ ఒకసారి చదువుతాను. రూపం గాని భావం గాని సిద్ధాంతం గాని మరొకటి గాని చేర తన్ను తాను అన్ని వైపులా పెంచుకుంటూ పోవడానికి అడ్డం కాలేదు. విరసం వారి ధూమ్ర గగన తలంలో చేరా వంటి శీతల నీల మేఘాలు కురిసి ఉండకపోతే సాహిత్య విమర్శలో ఈనాటి సౌహార్ద శరత్కాలం వచ్చి ఉండేదా అని నా అనుమానం. ఇక చేరా వ్యక్తిత్వంలో ఉన్న స్పష్టతను చాలా స్పష్టంగా ఈ వ్యాసంలో చెప్తారు. ఒక చిన్న ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ గుర్తు చేయాలండి. చాలా మంది ఆ కాలంలో 1950లలో వచ్చిన కవిత అనే పత్రిక 2-3 సంచికలు వచ్చినట్టున్నాయి, అబ్బూరి వారి వచ్చినటువంటి కవిత్వ సంచికలు. ఆ సంచికల గురించి చేరా గారు కూడా 1-2 చేరాతల్లో వ్యాసాలు రాశారు. చాలా మంది ఆ సంచికల గురించి గుర్తు చేస్తూ ఉంటారు. సుప్రసన్న గారు అక్కడక్కడ మనం వ్యాసాలను చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చాలా అప్పటి వరకు ఎవరు బయట పెట్టని ఏదో ఒక
సమాచారం, కొన్ని సందర్భాల్లో ఉత్కంఠభరితమైన సమాచారం, కొన్ని సందర్భాల్లో సంచలనాత్మకమైన సమాచారం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవి అటువంటివి గుర్తించడం నాకు కొంత అలవాటైపోయింది. ఇక్కడ కవిత అనే పత్రిక గురించి చెప్తూ ఏమంటారని అంటే, ఆ కవిత సంచికలలో దాశరి నారాయణ రెడ్డి రచనలకు స్థానం రాలేదట. దీనికి కారణం ఒక్క కవిరాజమూర్తికి తప్ప తెలంగాణలో పుట్టి పెరిగిన కవులెవరికి ఈ సంకలనంలో స్థానం దొరకలేదు అన్నారు. ఇక మనం చేకూరు రామారావు గారి గురించి సుప్రసన్న గారు రాసిన వ్యాసం వైపు వస్తే, చేర తొలికారు అన్న ఒక కవితా సంపుటి తెలంగాణ రచయితల సంఘం సాహితీ బంధుమృద్ధం వాళ్ళు వేసినటువంటి దాంట్లో తొలికారు ఉన్న దాంట్లో వారి కవిత అచ్చైన సంగతి చెప్తూ సుప్రసన్న గారు తమ గురించి తాము ఒక మంచి వాక్యం, అంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు అంచనా వేసుకుంటూ సుప్రసన్న గారు ఈ వ్యాసంలో ఒక ఒక పదం వాడారు. అది బాగా నచ్చిందండి నాకు. వివృత కవాట లక్షణం, అంటే ఓపెన్ డోర్ అని వారే బ్రాకెట్లో పెట్టారు. అంటే అందరితోనూ కలిసిపోయే ఒక తత్వం సాహిత్యంలో కానీ సమాజంలో కానీ తమ భావాలను తాము పరిరక్షించుకుంటూనే అందరితోనూ కలిసిపోయే ఆ తత్వం, దాన్ని వారు వివృత కవాట లక్షణం అన్నారు. అది ఉండడం వల్ల చేరాతో కూడా వారు సన్నిహితులు కాగలిగారు. చేరా చైతన్యంలో ఆత్మీయత అకలుష ప్రవృత్తి ప్రధానం అంటారు సుప్రసన్న గారు. తర్వాత చేరా వ్యక్తిత్వాన్ని ఎంత చక్కగా అంచనా వేశారో ఈ వాక్యము నేను చదువుతాను. ఏ ఉద్యమంలోనైనా, భావ సంక్రాంతిలోనైనా తన వివేకాన్ని దానికి పూర్తిగా అప్పగించుకొని పారతంత్వాన్ని అనుభవించే ధోరణి గల మనుషులు ఒక రకం. మరొక రకం ఆ ప్రవాహంలో మునిగి తేలుతూ ఉన్నా తమను కోల్పోక, వివేకం విచక్షణ కోల్పోకుండా ఉండేవాళ్ళు మరొక రకం. చేకూరు రామారావు ఈ రెండో రకానికి చెందిన వ్యక్తిత్వం కలవాడు అని అంటూ అక్కడ చేకూరు రామారావు గారి గొప్ప ఆ లక్షణం ఏమిటో, ఆ ప్రత్యేకత ఏమిటో మనకు చెప్పారు. సాహిత్య వ్యాసాల్లో సాధారణంగా కనిపించిన ఒక వైలక్షణం చేరా వ్యాసాల్లో కనిపిస్తుంది. అసందిగ్ధంగా స్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పడం, ప్రశంస కానీ లోపాలను కానీ ఎత్తి చూపడం కానీ ఒక సంతులనం కలిగి ఉండడం. మూడవది ముఖ్యమైన లక్షణం ఆత్మీయంగా చెప్పడం. దానివల్ల రామారావు వ్యాసాలు శుష్కమైన సిద్ధాంత చర్చలుగా కానీ ప్రశంసోదాహరణ వ్యాసాలు కానీ మిగిలిపోలేదు. అవి రుచిగా ఉంటున్నవి, చదివిస్తున్నవి, పత్రిక కోసం రాసిన తర్వాత కూడా చదివిస్తున్నవి. ఎవరు గుర్తించారో లేదో కానీ సాహిత్య వివేచనలో రామారావు శైలి ప్రత్యేకమైందే అంటూ, తెలుగు వచనం ఇంకా బాగుపడాలి అని అంటే రామారావు గారు చేసినటువంటి ఆ సూచనలు అవి ఏమిటో ఈ వ్యాసంలో చెప్తూ రామారావు గారి సాహిత్య విమర్శా వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చక్కగా ఆవిష్కరించిన వ్యాసాన్ని మనము సుప్రసన్న గారి సమర్పణలో చూడవచ్చు. ఇంకా చాలా సందర్భాలలో సుప్రసన్న గారు వరంగల్కు సంబంధించిన అంశాలను ఏమైనా కానీ తీసుకున్నప్పుడు ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడం నాకు అనుభవంలో ఉన్నదే. తర్వాత వరంగల్కు సంబంధించి చాలా ఉద్వేగంతో వారు ఆనాటి జ్ఞాపకాలు చెప్తూ ఉంటారు. చాలా ఉద్వేగం, అది చాలా సహజంగా వచ్చినటువంటి భావ, దాన్ని ఏమన్నామంటే దాన్ని ఉద్వేగం అనే అంటాం, ఎమోషన్తో చెప్తూ ఉంటారు. అప్పుడు అటువంటి సందర్భాలు వింటున్నప్పుడు నాకు కూడా ఇంకా అడిగి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించేది. ఒక 50-60 సంవత్సరాల వరంగల్ సాంస్కృతిక వికాస క్రమాన్ని అద్భుతమైన జ్ఞాపకాలుగా చెప్పగలిగిన గొప్ప మేధావి సుప్రసన్న గారు నాతో 2-3 గంటల పాటు మాట్లాడిన సందర్భంలో వారు ఆంధ్ర విద్యాభివర్ధని స్కూల్కు సంబంధించిన విశేషమైన అంశాలు ఎన్నో నాతో చెప్పారు. అది గురు పూజ అన్న వ్యాసం దీంట్లో మనకు సమర్పణలో కనిపిస్తుంది. గురు పూజ అది వైకే శాస్త్రి గారికి సంబంధించిన ఒక నివాళి వ్యాసం. ఇది ఎప్పుడు రాసింది? ఎప్పుడో 1970s రాసిన వ్యాసం. అయినా చిత్రంగా ఆ కాలంలో ఇక్కడ ఒక విషయాన్ని మనవి చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు 1970s సాహిత్య విమర్శ వ్యాసాలు, ప్రముఖ విమర్శకులు రాసిన వ్యాసాలు చదివినట్టయితే దాంట్లో దాదాపుగా 70% గ్రాంధికమైన శైలీ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే
తేట తెనుగు వ్యాసాల సంఖ్య బాగా తక్కువ అని చెప్తే తప్పేమీ కాదనుకుంటున్నాను. సరిగ్గా ఆ 70ల నాటి ఆ కాలంలోనే సుప్రసన్న గారు గురు పూజ అన్న ఒక చక్కని వ్యాసం, ఇది వైకే శాస్త్రి గారి గొప్పతనాన్ని గురించి చెప్పింది. ఆయన వైకే శాస్త్రి గారు యద్దనపూడి కోదండరామ శాస్త్రి గారు, యద్దనపూడి కోదండరామ శాస్త్రి గారి గురించి ఒకసారి మా నాన్నగారు సుప్రసిద్ధ అష్టావధాని స్వర్గీయ గుమ్మనగారు లక్ష్మీనరసింహ శర్మ గారు వరంగల్లో తాను అవధానం చేసిన సందర్భంలో వైకే శాస్త్రి గారని ఒక గొప్ప పండితులు తమ సభకు అధ్యక్షత వహించినట్టుగా నాతో నా చిన్నప్పుడు చెప్పారు, అది గుర్తుకొచ్చింది. ఆ వైకే శాస్త్రి గారికి ఒక గొప్ప నివాళి వ్యాసం ఇక్కడ మనకు సమర్పణలో కనిపిస్తూ ఉంది. దీంట్లో వైకే శాస్త్రి గారి లాంటి గొప్ప వ్యక్తి అక్కడ పనిచేయడము, ఆ పాఠశాలలో సుప్రసన్న గారు పాఠాలు నేర్చుకోవడము, కొన్ని అద్భుతమైన విషయాలు అంటే పదవ తరగతి లోపు విద్యార్థులకే ఆనాడు ఎంత చక్కటి సాహిత్య విద్యను పరిచయం చేయగలిగారు ఆనాటి పెద్దలు, ప్రధానంగా వైకే శాస్త్రి గారు లాంటి దార్శనికమైన మేధావులు అన్నది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పాఠశాల కట, ఆంధ్ర విద్యాభివృద్ధిని పాఠశాల కట, ఆ కాలంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు, భవిడిపాటి కామేశ్వరరావు గారు, జటావల్లభుల పురుషోత్తం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, సరిపల్లి విశ్వనాథ్ శాస్త్రి గారు, ఇటువంటి ప్రముఖులందరూ ఆనాటి కార్యక్రమాలకు వచ్చేవాళ్ళట. ఇంకొకటి, ఆ కాలంలోనే నెల్లూరులో తిక్కన జయంతి జరుగుతూ ఉన్నట్టుగానే వరంగల్లులో పోతన జయంతి అనే కార్యక్రమాన్ని కూడా వైకే శాస్త్రి గారే ఏర్పాటు చేయించారట. అది కూడా వాళ్ళ పాఠశాలలోనే ఏర్పాటు చేయించారట. ఆ పాఠశాల గురించి రాస్తూ ఏమంటారంటే, పాఠశాలలోని సభలు సమావేశాలు అన్నీ కూడా దూపాటి వెంకటరమణాచార్యులు, హరి రాధాకృష్ణమూర్తి గారు, విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో వైకే శాస్త్రి గారి నాయకత్వంలో ఎట్లా జరిగేవి అన్నది కళ్ళకు ఒక పెద్ద పిక్చర్ ఇచ్చినట్టుగా, గొప్ప మనకు వీడియో చిత్రాన్ని మన కళ్ళ ముందర చూపెట్టినట్టుగా 1974లో జనధర్మ పత్రికలో రాసిన ఈ వ్యాసంలో మనకు చూపించారు మన సుప్రసన్న గారు. అంటూ, ఆనాడు పాఠశాల వాతావరణం అంతా విద్యార్థుల్లోని వైయక్తిక ప్రతిభను వెలికి తీసే ప్రయోగశాలగా ఉండే. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ వ్యాసం సాహిత్య విమర్శ వ్యాసం కాకపోవచ్చు, చేరా గారి గురించి రాసింది కూడా బాగా సమగ్రంగా ఉన్నటువంటి సాహిత్య వ్యాసం కాకపోవచ్చు, కానీ ఇంకొక 25 సంవత్సరాల తర్వాత వైకే శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలియాలి అన్న, చేకూరు రామారావు గారు ఎంత గొప్పవారో తెలియాలి అన్న, విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నేను ముందే సమీక్షించిన వ్యాసం విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎంత గొప్పవారో తెలియాలి అన్న, ఇటువంటి వ్యాసాలు రాబోయే జనరేషన్స్కి బాగా ఉపకరిస్తాయి అని నాకు ఒక ఖచ్చితమైన అంచనా. ఇప్పుడు ఈ వ్యాసం మరొక వ్యాసం అండి, నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారితో ప్రత్యక్ష భాషణం. ఆయన జీవనానికి 2 లక్ష్యాలట, 1 సంస్కృత భాషా ప్రచారం, 2 రామానుజుల వర్ణ భేదాలకు అతీతమైన భక్తి తత్వాన్ని ప్రజలకు అందించడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన కావ్యంలోనే వ్యాకరణ సంబంధమైన దోషాలు లోపాలు ఉన్నాయి అని వారి ముందే సభలోనే చెప్పగలిగిన గొప్ప పండితులు రఘునాథాచార్యుల వారు. దానికి కూడా విశ్వనాథ్ సత్యనారాయణ గారు కాదని లేదు, దాన్ని కూడా పండితులు చెప్పిన ఒక గుర్తింపుగా భావించి దాన్ని అంగీకరించారు. అది మనకి ఈ వ్యాసం సుప్రసన్న గారు రాసిన నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారితో ప్రత్యక్ష భాషణం అన్న ఈ వ్యాసం మనకు ఆయన రఘునాథాచార్య స్వామి వారు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప పండితులు, పాండిత్యంతో సమానంగా పోటీ పడగల సహృదయత, ఈ రెండింటితో పోటీ గల సంస్కృత భాషాభిమానం ఎటువంటిది అన్నది ఈ వ్యాసంలో చాలా అద్భుతంగా రఘునాథాచార్య స్వామి వారి మీద వచ్చిన కొన్ని గొప్ప వ్యాసాలలో ఈ వ్యాసం ప్రథమ పంక్తిలో ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇక్కడ కొన్ని కొన్ని విశేషాలు, పెద్దల గురించిన విశేషాలు తప్పకుండా నమోదు కావాలి. ఆ నమోదు చేయడం చాలా శ్రద్ధతో జరగాలి. తెలంగాణ ప్రాంతంలో గతంలో ఇటువంటివి జరగకపోవడం వలన గొప్ప వాంగ్మయ నిధులను మనం కోల్పోయినట్టయింది. కొన్ని కొన్ని జ్ఞాపకాలు తప్పకుండా తరాల పాటు పెట్టుకోదగినవి.
అటువంటి ఒక జ్ఞాపకం మనకు సుప్రసన్న గారి ఈ వ్యాసంలో దొరుకుతున్నది. అది రఘునాథాచార్యుల వారి గొప్ప హృదయాన్ని మనకు ఇక్కడ ఆవిష్కరిస్తున్నది. ఆచార్యుల వారికి ఎంత శాస్త్రాభినివేశం ఉన్నదో అంతటి సరసాభిమానము ఉన్నది. ఆయనను మెచ్చించడం సాధారణంగా చాలా కష్టం, అయినా మెచ్చారంటే ఆయన ఎంతో అభిమానం చూపిస్తారు. ఒకసారి రేడియోలో మద్రాసు ప్రభుత్వ సంస్థ ఆస్థాన కవులు కవిరాజు కెఎస్ కృష్ణమూర్తి శాస్త్రి గారి కవితలు విన్నారు. దాని సారస్య మాధుర్యాలు నిర్దుష్టత ఆయన్ను ఎంతగానో ఆకర్షించాయి. వెంటనే మీ రచనలు ఏమైనా ఉంటే పంపించండి అని రాశారు. కృష్ణమూర్తి శాస్త్రి గారి గ్రంథాలు అప్పటికేమీ అచ్చుకాలేదు. ఈ విషయం తెలిసి ఆచార్యుల వారే వారి ప్రకృతి విలాసము, త్రిపురాభరణము అనే రెండు పుస్తకాలు తెలుగు లిపిలో అచ్చువేయించారు. అప్పటి నుంచి కృష్ణమూర్తి శాస్త్రి గారికి ఆచార్యుల వారికి బద్ధ ఆదర దృష్టి. 1963లో కృష్ణమూర్తి శాస్త్రి గారిని వరంగల్కు పిలిపించి సంస్కృతంలో ఉపన్యాసాలు ఏర్పాటు చేయించి ఘనంగా సత్కారం జరిపించారు ఆచార్యుల వారు. శ్రీ శాస్త్రి గారు ప్రధానంగా వైయాకరణులు, ఎన్నోసార్లు మహాభాష్య పాఠం చెప్పినవారు, మహామహోపాధ్యాయులు. అయినా వారు చమత్కార సంభాషణ చతురులు, నిగర్వి. వారు సంస్కృతంలో ఉపన్యసిస్తుంటే శ్రోతలు తెలుగు అనువాదం అక్కరలేదన్నారు వరంగల్ సభలలో అంటూ, సంస్కృతం రేపు భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుందా అని సుప్రసన్న గారు అంటే, రఘునాథాచార్యుల వారు చాలా సూటిగా జవాబు చెప్పారు. ఏమని అంటే, సంస్కృతం మెల్లమెల్లగా కేవలం శాస్త్ర గ్రంథాలకు, వాద గ్రంథాలకు మాత్రమే పరిమితమై ప్రజల భాషకు దూరమవుతూ వచ్చింది. అందులో పాండిత్య ప్రకర్ష పెరిగింది అని. అయితే ఈ వాద గ్రంథాలని పోయినా నష్టమేమీ లేదు, మూల సూత్రాలు వివరణలు ఉంటే చాలు అని, భాష సరళంగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తూ, రామాయణానికి అంతటి ఆదరణ లభించడానికి కారణం దానిలోని భాషా సారళ్యమే అన్నారట. ఇది కాలంతో పాటు భాషలో కూడా రావాల్సిన మార్పుల విషయంలో రఘునాథాచార్యుల వారి అభిప్రాయాలు ఎంత కొత్తదనంతో ఉన్నాయి, ఎంత ఆధునికంగా ఉన్నాయి అని చెప్పేందుకు సుప్రసన్న గారు దీన్ని కోర్ చేసిన అంశం మనం గుర్తించవచ్చు. తర్వాత రఘునాథాచార్యుల వారు శ్రీభాష్యాన్ని అధ్యయనం చేస్తానంటే ఎంత దూరం నుంచైనా వచ్చి ప్రవచించిపోతూ ఉంటారు అని చెప్పి, వారు వారి యొక్క ఉదార ప్రవృత్తి, వారి యొక్క దానశీలం వీటిని చెప్తూ రెండు మూడు దగ్గరలో చెప్పారు వ్యాసంలో. 1972లో రాష్ట్రపతి ఉత్తమ సంస్కృతాధ్యాపకులుగా ఆచార్యుల వారిని సత్కరించారు. అయితే సత్కారానికి ముందే ఆ రాగల 1000 రూపాయలను ఒక దేవాలయ జీర్ణోద్ధరణ వాగ్దానం చేసి ఆ తర్వాత ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. ముగింపులో అంటారు, 50 ఏళ్ల వయస్సులో, అప్పుడు ఈ వ్యాసం రాసింది ఆంధ్రప్రభలో ప్రచురణ పొందింది 78లో, అప్పటికి వారి వయసు రఘునాథాచార్య స్వామి వయస్సు 50 ఏళ్ళు. 50 ఏళ్ల వయస్సులో ఉన్న ఆచార్యుల వారు పండితులలో అగ్రణి, భాగవతులలో ఉత్తములు, అధ్యాపకులలో ఆదర్శప్రాయులు, చక్కని గృహస్థు అని. సుప్రసన్న గారి ఈ వ్యాసాలలో ఒక ప్రధానమైన గొప్ప వ్యాసకర్త, గొప్ప వచన రచయితలో ఉండే మంచి లక్షణం, విశిష్టమైన లక్షణం, ప్రారంభము ప్రత్యేకంగా ఉండడము, ముగింపు కూడా ఏదో ఒక ప్రత్యేకతతో కూడుకొని ఉండడమే. ఇక్కడ నాకు ఈ వ్యాసంలో ముగింపులో ప్రత్యేకత అన్న దగ్గర నాకు దాశరథి గారి గురించి రాసిన వ్యాసం నాకు ఇక్కడ గుర్తుకు వస్తున్నది. అది ఏమిటి అని అంటే, దాశరథి గారి వ్యాసం ముగింపు ఎంత చక్కగా ఆలంకారికత, అంటే సహజంగా ఒదిగిపోయినటువంటి ఆలంకారికతతో ఎంత చక్కగా ఉన్నది అని అంటే, అది ఇక్కడ మనకి ఇప్పుడు నేను నాకు ఈ వ్యాసంలో నేను చదువుతాను చూడండి. ఇది 2004లో దాశరథి గారి గురించి దాశరథి కవితా వైభవం అన్న పేరుతో రాసిన వ్యాసం. చాలా 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 చక్కటి గొప్ప అభిప్రాయము. ఒక్కసారి నేను నెమ్మదిగానే చదువుతాను, ఒకసారి వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాశరథి గారి గురించి జోహార్లు చెప్తూ, ప్రగతివాద గ్రీష్మాంతాన తెలుగు కవిత్వపు పొలిమేరలను దాటి దాశరథి మేఘం అరబిక్ పారసీల ఉర్దూ కవిత్వానుభవాల వర్షాన్ని కుండపోతగా కురిసింది. ప్రగతివాద గ్రీష్మాంతాన తెలుగు కవిత్వపు పొలిమేరలను దాటి దాశరథి మేఘం
అరబిక్ పారసీల ఉర్దూ కవిత్వానుభవాల వర్షాన్ని కుండపోతగా కురిసింది. గాలిబ్ తెలుగువాడైనాడు. సూఫీ కవిత్వ స్పర్శ అల్పాక్షరముల నల్పార్థ రచనను తెలుగు కవితలో దారితీసింది. సంస్కృత కవితలోని వైదర్భి రీతిని తన రచనలో జొప్పించి ఆయన కాల్పనిక కవిత్వపు అమృత వృష్టిని పునరాగమింపజేశాడు. కాళిదాసన్న, కీట్స్ అన్న, గాలిబన్న, నజ్రుల్ ఇస్లాం అన్న సమానంగా ప్రేమించాడు. రవీంద్రుని కావ్యమార్మికతను, విశ్వనాథ భావనా పారమ్యాన్ని, కృష్ణశాస్త్రి రీతిమాధుర్యాన్ని, శ్రీశ్రీ కవితలోని జలపాత ధోరణిని ఇవన్నీ తనలో సంలీనం చేసుకున్న తనదైన గొంతులో తనదైన నూతన ప్రతీక సామగ్రితో అమేయుడై తెలుగు రసిక లోకానికి అమృతాభిషేకం చేశాడు. ఇది దాశరథి గారి గురించి. ఈ ఈ ప్రస్తావన ఇప్పుడు నేను మధ్యలో ఎందుకు తేవలసి వచ్చిందంటే, సుప్రసన్న గారు రాసిన ఈ సమర్పణ వ్యాసాల్లోని చాలా వ్యాసాలు ప్రారంభము ముగింపు ఏదో ఒక విలక్షణమైన ఎత్తుగడతో ప్రారంభం కావడము, చాలా అద్భుతమైన ముక్తాయింపుతో వ్యాసము పూర్తి కావడము చాలా వ్యాసాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక వ్యాసం బిఎన్ శాస్త్రి గారి గురించి రాసింది. మహానుభావులు బిఎన్ శాస్త్రి గారు, తెలుగులో మరొక మల్లంపల్లి. అటువంటి బిఎన్ శాస్త్రి గారితో చాలా దగ్గరి అనుబంధము, స్నేహము ఉండేది. ఒకసారి శాస్త్రి గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు సుప్రసన్న గారు, నేను కలిసి వెళ్ళడం కూడా జరిగింది చాలా సంవత్సరాల క్రితము. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఎంత గొప్ప మైత్రి అనేది నాకు అర్థమైంది. ఆ స్వయం వ్యక్తుడు స్నేహశీలి అన్న వ్యాసము చాలా గొప్పగా ఉంది. శాస్త్రి గారు చేసిన వాంగ్మయ సేవ ఎటువంటిదో దీంట్లో రాస్తూ, శ్రీ శాస్త్రిలో ప్రకటితమైంది సమగ్ర వికాసంతో కూడిన వ్యక్తిత్వం, భౌతిక సాంస్కృతిక ఆధ్యాత్మిక పార్శ్వాల సమన్వయం. బిఎన్ శాస్త్రి గారి వారు కన్నుమూసిన తర్వాత వచ్చిన గొప్ప నివాళి వ్యాసాలలో సుప్రసన్న గారి వ్యాసం ఒకటి. మొత్తం దీంట్లో సమర్పణలో ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాల దాకా నుండి ఈ తరం వారి భాగ్యం అంటూ మొత్తం 31 వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. ఇవి నాకు ఈ వ్యాసాలు బాగా నచ్చడానికి కారణం వీటిలో ఉన్నటువంటి శైలి లాలిత్యం. తర్వాత సుప్రసన్న గారు వ్యాస రచనలో సుప్రసన్న గారు సాధించిన ఒక పరిణత ప్రతిభ, అటు సాహిత్య విమర్శకు దగ్గరగాను ఇటు పాత్రికేయ శైలి కంటే ఇంకా కొంచెం లాలిత్యంతో కూడిన సులభమైన శైలిలోనూ, భావుకతతో కూడిన శైలితోనూ, సాహిత్య విమర్శ ప్రబలంగా ఉండే ధోరణితోనూ ఉన్న వ్యాసాలు కొన్ని. కొన్నేమో సాహిత్య విమర్శ కంటే ఎక్కువగా జీవన వ్యక్తిత్వ సౌరభాలను, గొప్పవారి గురించి పరిచయం చేసే వ్యాసాలు. అవి చాలా విలక్షణమైనవి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మొనాటని ఒకటే ఒక మూసకట్టు ధోరణిలో కాకుండా ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు ఇవి ఉన్నాయి. ఓవరాల్గా మొత్తానికి స్థూలంగా పరిశీలించినట్టయితే సమర్పణ వ్యాసంలో ఉన్న ఆ శైలి సౌకుమార్యం, నేను ఇంతకుముందు చెప్పిన శైలి లాలిత్యం, ఆ అభివ్యక్తిలో ఉన్న మాధుర్యం బాగా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కనుక నేను ఈ అంశం మీద ఈరోజు ఈ ప్రసంగం చేసేందుకు ముందుకు వచ్చాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గిరిజా మనోహర్ బాబు గారికి, తర్వాత కృష్ణమూర్తి గారికి, అక్కడున్న పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సమర్పణలో ఉన్న సీరియస్గా ఉన్న సాహిత్య విమర్శ వ్యాసాలను మరొకసారి ప్రసంగించవలసిన బాధ్యత ఉన్నది కనుక తదనంతరం నేను ఎప్పుడో ఒకసారి వీలు చిక్కినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు నేను ఆ అంశాలను కూడా ప్రస్తావిస్తానని నమోదు చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. సార్, మీ మాటలు వినబట్టలేదు. గిరిజా సార్, గిరిజా మనోహర్ సార్, మీ మాటలు వినబట్టలేదు. హలో, ఇప్పుడు చెప్పండి. సార్ ఏదో లూజ్ కనెక్షన్ ఉంది సార్ మీ మైక్ది. మాట్లాడమండి. మైక్ లూజ్ కనెక్షన్ ఉంది. మాట్లాడమండి. మైక్ తీసి మాట్లాడండి.
మైక్ తీసి మాట్లాడండి సార్, డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి, డిస్కనెక్ట్ చేయండి. కార్డ్ ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందా ఏమంటారు సార్? తీసి మాట్లాడితే చక్కగానే వినిపిస్తుంది. తీస్తే మళ్ళీ మైక్ ఉండదు కదా సార్? మైక్ అవసరం లేదు కదా, దానికే కదా డైరెక్ట్. ఆయన పాత ఇది కదా, దాంట్లో డైరెక్ట్ ఇది లేదు సార్. మైక్ మీరు అది మీ హెడ్ ఫోన్స్ మొత్తం డిస్కనెక్ట్ చేయండి, వైర్ డిస్కనెక్ట్ చేయండి. హెడ్ ఫోన్స్ తీసేస్తే ఇది కూడా పోతుంది. సార్ మీ ఇంట్లో జరిగే పనులు అవన్నీ వినపడుతున్నాయి, మీ మాట వినపడలేదు. మా ఇంట్లో జరుగుతున్నాయి. మీ ఇంట్లో జరుగుతుంది. పక్క ఇంట్లో జరుగుతున్నటువంటి పనులు సార్. సార్ ఎవరైనా ముగింపు వాక్యాలు చెప్పండి. రామశాస్త్రి గారు మీరు చెప్పండి. సార్ నాగిల గారు మీరు ముగింపు వాక్యాలు అంటే చెప్పండి, క్లోజ్ చేద్దాం. అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ అవ్వలా. హలో చెప్పండి చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి. మా సుప్రసన్న గారి వ్యాసాలు లేదా సుప్రసన్న గారి భావాలు, కవిత్వం ఎంత క్లిష్టంగా ఉంటాయో ఇవాళ వాటి గురించినటువంటి యొక్క ఉపన్యాసం అంత సరళంగా ఉంది. బాల శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టుగా బహుశా ఆ సరళత సుప్రసన్న గారిని అర్థం చేసుకోవడంలో లోపం కావచ్చు. సుప్రసన్న గారిని బాగా అర్థం చేసుకొని సుప్రసన్న గారి వ్యాసాల గురించి గొప్ప ఉపన్యాసం ఇచ్చినారు శ్రీనివాసమూర్తి గారు. సుప్రసన్న గారు అప్పుడప్పుడు అంటుండేవాడు ఏదైనా పాతకాల విషయాలని చెప్పినప్పుడు ఇవన్నీ రికార్డు కావాలి రామశాస్త్రి అని. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టుగా అట్టాడు విషయాలు చాలా మన సుప్రసన్న గారు రికార్డ్ చేశారు. బహుశా భావితరాలకి వరంగల్లో ఉన్నటువంటి సాహిత్య చరిత్ర కానీ సాహిత్య కుల చరిత్ర కానీ అవన్నీ బహుశా వాటి దాంట్లో దొరుకుతాయని అనుకుంటున్నాము. ఇంత సరళంగా చెప్పినటువంటి యొక్క బాల శ్రీనివాసమూర్తి గారికి ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు శాస్త్రి. హలో. ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా నిజంగానే సుప్రసన్న గారు అర్థం కాదు అంటే సుప్రసన్న గారిని చదవక అర్థం కాదు అంటున్నాం. సుప్రసన్న గారిని సార్ లక్ష్మణ చక్రవర్తి గారు ఉన్నారు. అవును సార్, అవును సార్, అవును సార్. లక్ష్మణ చక్రవర్తి గారు సార్ ఒక మాట, ఒక మాట. బాల శ్రీనివాసమూర్తి గారు లోతులోకి వెళ్ళి మాట్లాడలేదు, ఆయనే అన్నారు కాబట్టి. అసలు లోతుల్లోకి నెక్స్ట్ వారు ఎప్పుడో వస్తా అన్నారు కదా, దానికోసం ఎదురు చూస్తున్నాను. కృతజ్ఞతలు. సుప్రసన్న గారిని అంటే వారిని సుప్రసన్న గారి కవిత్వం అర్థం కాదు, చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉంటుంది అని అనుకుంటారు. సుప్రసన్న గారి గురించి ఇంత విడమర్చి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే వారి గురించి వాడు పుస్తకాలు చదువుకున్నా కూడా, వారి విమర్శ గ్రంథాలు చదివినా కూడా ఎంతో కొంత అర్థం అవుతుంది. ఆ పని చేయలేకనే ఎవరు బహుశా ఆయన అర్థం కారు అర్థం కారు అనుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. అది అది ఎంత మటు కరెక్ట్ చెప్పాలి. అదేం కాదు, ఇప్పుడు సమర్పణ నేను చదివాను మొత్తం, ఒకసారి రెండు సార్లు చదివాను. కానీ ఇప్పుడు బాల శ్రీనివాసమూర్తి గారు చెప్పిన యాంగిల్ కి నేను రాలేకపోయా. అంటే మనలో ఆ స్థాయిని పెంచుకునే అది లేదు, లేకపోవటం ఒక కారణంగా. నేను సమర్పణ రెండు సార్లు చదివాను. నేను బెల్లంపల్లి ఉన్నప్పుడే చదువుకున్నాను చక్కగా. కాకపోతే ఇది మన అంతే, మన స్థాయి అది, దానికి ఏం చేయలేము. ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా ఏసీబీ శాస్త్రి గారు వెళ్ళిపోయినట్టున్నారు. కానీ యజమనవారి గారికి ఏమైనా మాట వస్తుందా సార్? ఇప్పుడు మీరే చెప్పేయండి ఇంకా. సరే సార్, సార్ మళ్ళీ ఈరోజు చాలా అద్భుతం, మంచి అంటే శాస్త్రి గారు చెప్పినట్టుగా చాలా విడమర్చి చెప్పినటువంటి
వ్యాసం చక్రవర్తి గారేమో ఇంత లోతులకు వెళ్ళలేదు అంటున్నారు. బహుశా అట్లాంటి విషయాలు నాకు అంత టెక్నికల్ గా తెలియదు, కానీ బహుశా ఇంత సరళంగా చెప్పిందంటే ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం ఇంకా ఉందేమో సుప్రసన్న గారి గురించి అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. బాలశ్రీనివాసమూర్తి గారు 20వ భాగంలో ఒక ఉపన్యాసం ఇచ్చారు, 30వ భాగంలో ఇచ్చారు, 40వ భాగంలో ఇచ్చారు, మళ్ళీ 50వ భాగం దాకా అంత పది భాగాలు మమ్మల్ని వెయిట్ చేయనియకుండా అతి త్వరలో మళ్ళీ ఇంకో ఉపన్యాసం అందజేస్తారని ఆశిస్తూ చాలా చక్కటి ఉపన్యాసాన్ని అందజేసినందుకు వారికి భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణస్తుతితో ముగించుకుందాం. ప్రావృణ్ణీలదమాలికాసితను ప్రత్యగ్రమానందవల్లి వేల్లత్సుమమందరి మధుపుటి బృంగంబు శృంగారవీధీవల్లప్య విమోహిత వ్రజవధు దృక్పాశబద్ధంబు గీతా విజ్ఞాన విధానమీవ శృతివేద్యా గోపికావల్లభా. నమస్కారం.